हाई व्यूअर्स गुड मॉर्निंग वेलकम टू प्रॉफिट मास्टर डॉट इन इवाला प्रधान दिनपत्रिकलु अलागे वेबसाइट्स लो टॉप बिजनेस हेडलाइंस गुरिंचि चूद्दाम मुंदुगा अमेरिकन मार्केट्स लो निन्न कोद्दिगा सेल्लिंग मनं चूसामु नास्डाक एस्एंपी 500 डाउ जोन्स इवन्नी कूडा बागा वीक अवडं ఎస్పెషల్లీ అమెజాన్ గూగుల్ లాంటి స్టాక్స్లో సెల్లింగ్ రావడం వల్ల నాస్డాక్లో బాగా వీక్నెస్ మనం చూసాం. నాస్డాక్ 2.5%, ఎస్ఎన్పీ 500 ఆల్మోస్ట్ 1.2% మేర నష్టపోయి డౌ జోన్స్లో కూడా అదే స్థాయిలో సెల్లింగ్ మనకి కనిపించింది. వాల్ స్ట్రీట్ పోస్ట్ ఇట్స్ వర్స్ట్ 1 week సెల్ ఆఫ్ సిన్స్ మార్చ్. మార్చ్ తర్వాత ఇదే స్థాయిలో మళ్ళీ ఈ భారీ స్థాయి సెల్ ఆఫ్ వీక్లీ పరంగా మళ్ళీ ఇప్పుడే మనకు కనిపిస్తుంది. కోవిడ్ కేసెస్ ఇన్ ద యుఎస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై అండ్ క్వైట్ అన్అక్సెప్టబుల్. సో ఫాసీ చెప్తున్నారు యుఎస్లో కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది అండ్ వింటర్ టైంలో ఇవి అన్అక్సెప్టబుల్ అని చెప్పి నెక్స్ట్ వీక్ మార్కెట్స్లో చాలా ఈవెంట్ఫుల్ వీక్. మనకు యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి సంబంధించి మనకి అవుట్కమ్ రాబోతోంది. సో మార్కెట్స్ దాన్ని పూర్తి డైరెక్షన్ తీసుకుంటాయి కాబట్టి నెక్స్ట్ వీక్ చాలా 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 ఇంపార్టెంట్ డెసిషన్. మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది, ఎస్పెషల్లీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా పదే పదే చెప్పేది జస్ట్ క్వాలిటీ స్టాక్స్ మాత్రమే స్టిక్ ఆన్ అవ్వండి. ఒక వీక్ స్టాక్స్ ఏదైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇమీడియట్గా క్యాష్లో ఉండడం ఉత్తమం. మనం ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇండియన్ మార్కెట్స్ పరంగా చూస్తే ఇన్ ఎకనామిక్ టైమ్స్లో రిలయన్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఫస్ట్ పేజ్లో వాళ్ళు ఇవ్వడం చూసాం. సో క్వార్టర్లీ రిజల్ట్స్ పరంగా చూస్తే 15% దాకా డిప్ మనము రిలయన్స్ రిజల్ట్స్లో చూసాం. కోవిడ్ ఇంపాక్ట్ ఈ కంపెనీ మీద కూడా కనిపించింది. రిలయన్స్ రిటైల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 14% నష్టపోతే జియో తన క్వార్టర్లీ ప్రాఫిట్స్ని ట్రిపుల్ చేసుకుంది. అంటే దాదాపు 3 రెట్ల వరకు ప్రాఫిట్స్ పెరగడం చూసాం. వరుసగా 12వ క్వార్టర్లో కూడా లాభాల క్వార్టర్ రిజల్ట్స్ని రిలయన్స్ జియో అనౌన్స్ చేసింది. మొత్తానికి రిలయన్స్ కొద్దిగా అంటే మేబీ మార్కెట్ అనుకున్న దానికి తగ్గట్టే రిలయన్స్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. మార్కెట్ రెవెన్యూ పరంగా ఇంకా మరింత డిప్ రావచ్చని అనుకున్నారు. బట్ మోస్ట్లీ ఎందుకంటే ఇది కాంగ్లోమరేట్ కాబట్టి దీన్ని సెక్టార్ వైజ్ స్పెసిఫిక్గా డివిజన్ వైజ్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇండియన్ కన్జ్యూమర్ రికవరీ గ్రాప్స్ ఐబాల్స్ గ్లోబల్లీ. సో ఇండియన్ కన్జ్యూమర్ డిమాండ్ బాగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు లైక్ అమెజాన్, శాంసంగ్, యాపిల్ లాంటి కంపెనీస్ మన కంట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. రీసెంట్గా వచ్చిన ఐఫోన్ 12 సేల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇక్కడ ఇండియాలో మనం పెరగడం చూసాం. సో అవన్నీ బట్టి చూస్తే మన ఇండియన్ మార్కెట్ ఎస్పెషల్లీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మీద, రిటైల్ దీని మీద మరింత ఫోకస్ ఉండే అవకాశం ఉంది. మరిన్ని కంపెనీలు ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు రావచ్చు. ADIA మనకు అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ADIA అండ్ PIF ఈ రెండు సంస్థలు జియో ఫైబర్ అసెట్లో $1 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నాయన్న ఒక వార్త మనం చూసాం. 30 సంవత్సరాల సేల్ అండ్ లీజ్ బ్యాక్ అగ్రిమెంట్ ఇది. 12% మినిమం రిటర్న్ ఈక్విటీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాని మీద 12% వరకు మినిమం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అమెజాన్ కూడా ఈసారి ఈ గ్రేట్ ఇండియన్ సేల్ తర్వాత మళ్ళీ దివాళీ సేల్ కూడా ఉండబోతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా భావిస్తున్నారు. సో మొత్తానికి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ అమెజాన్ని ఇవి మనకు డైరెక్ట్గా మార్కెట్తో సంబంధం లేకపోయినప్పటికీ కన్జ్యూమర్ డిమాండ్ ఏ స్థాయిలో ఉంది, మళ్ళీ మనం ఎంత స్ట్రాంగ్గా రికవర్ అయ్యాము అనేందుకు దీని ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. రిలయన్స్ ఆయిల్ బిజ్ మస్ట్ జాయిన్ రీటైల్ పార్టీ టు ఫ్యూయల్ అవుట్ పర్ఫార్మెన్స్. సో ఫ్యూయల్ అవుట్ పర్ఫార్మెన్స్ కూడా చేయాలంటే రీటైల్ సేల్స్ కూడా ఇంకా ఎక్స్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని ఒక ఇది మనం చూస్తున్నాము. సో రీటైల్లో కూడా వాళ్ళకి బాగా సేల్స్ ఉండి పెరగలిగితే అది కూడా అడిషనల్గా వీళ్లకు బెనిఫిట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ రీచార్జ్ సర్జ్ ట్రబుల్స్ ఇన్ జియో Q2. సో రీఛార్జ్లు సర్జ్ పెరగటము అండ్ ఆర్పూస్ పరంగా చూసుకున్నా కూడా అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ చూసుకున్నా కూడా రిలయన్స్ జియో కాస్త ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తుంది. 140 రూపీస్ నుంచి 145 రూపీస్ వరకు జియో ఆర్పు ఈ టైంలో ఉంది. వెన్ కంపేర్డ్ విత్ ఎయిర్టెల్ కొద్దిగా బెటర్గా ఉన్న ఐడియాతో పోలిస్తే చాలా ముందంజలో ఉంది. రెవెన్యూ దాదాపు 33% దాకా పెరిగింది. ప్రాఫిట్స్లో కూడా మంచి జంప్ మనం జియోలో చూసాం. సో జియో గట్టెక్కిస్తుంది ఇంకా రిలయన్స్ని. ఇక ఇండిగో పరంగా చూస్తే ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ మనకి ఈ లాక్డౌన్ అనేది యుఎస్లో మళ్ళీ పెరుగుతుంది, అంటే డైరెక్ట్గా లాక్డౌన్ కాకపోయినప్పుడే ఆంక్షలు ఉన్నాయి. యూరోప్లో మళ్ళీ లాక్డౌన్ పెరుగుతుంది. మిగిలిన యూరోపియన్ కంట్రీస్లో చాలా వరకు ఈ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి నవంబర్ వింటర్ సీజన్లో మరింత ఇంపాక్ట్ ఉండొచ్చని భయంగా ఉంది. ఈ టైంలో ఇండిగో లాంటి కంపెనీస్కి ఎలా చూస్తున్నారంటే కొన్ని కాస్త న్యూట్రల్గా ఉన్నారు, కొన్ని కంపెనీస్ చాలా అగ్రెసివ్గా ఉంటే మోర్గన్ స్టాన్లీ వాటివి ఓవర్ వెయిట్ ఇచ్చి టార్గెట్ ప్రైజ్ని 1852 ఇస్తే, ఎడిల్వైజ్ లాంటిది 1279 టార్గెట్ ప్రైజ్ని ఇస్తూ హోల్డ్ రేటింగ్ ఇస్తుంది. మోతిలాల్ ఓస్వాల్ 1350 టార్గెట్ ప్రైజ్ ఇచ్చింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 1400 అండ్ కొటాక్ ఇన్స్టిట్యూషనల్ కొటాక్ సెక్యూరిటీస్ ఆల్మోస్ట్ 1600 రూపీస్ వరకు టార్గెట్ ప్రైజ్ ఇచ్చింది. అంటే 1300 టు 1500 వరకు యావరేజ్ ప్రైజ్లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇండిగోకి మనకి టార్గెట్ ప్రైజ్లు ఇస్తున్నాయి. బట్ స్టిల్ మనకు క్లారిటీ వచ్చేంత వరకు ఇండిగోలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. నజారా, రాకేష్ ఇంజిన్ వాళ్ళు బ్యాక్ చేస్తున్న నజారా టెక్నాలజీ
టెక్నాలజీస్ ఐపీఓకి రాబోతున్న వార్తలు మనం చూస్తున్నాము. 750 నుంచి 950 క్రోర్స్ని ఈ ఐపీఓ ద్వారా సమీకరించాలని చెప్పి చూస్తున్నారు. నోమురా, జెఫ్రీస్ అండ్ ఐసీఐసీ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్గా ఉండబోతున్నారు. టెక్నాలజీ కంపెనీస్ ఫోకస్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి నజారా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకునేందుకు సిద్ధమవుతుంది. బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫారిన్ బ్యాంక్స్ డయల్ డిప్లొమాటిక్ మెజర్స్ టు ఓవర్ ఆర్బీఐ డైరెక్టివ్. సో ఆర్బీఐ డైరెక్టివ్ దాని ప్రకారం చూస్తే మల్టిపుల్ కరెంట్ అకౌంట్స్ ఉండకూడదని చెప్పి ఇప్పుడు కొత్త నిబంధనలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టు ఫారిన్ అకౌంట్ ఆర్ ఫారిన్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే డిప్లొమాటిక్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్ని ఓవర్ రైడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడున్న మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అంటే ఎన్పిఎస్ని దృష్టిలో ఉంచుకొని బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే ఒక కరెంట్ అకౌంట్ మాత్రమే ఉండాలి, ఒక కంపెనీకి రెండో కరెంట్ అకౌంట్ ఉండేందుకు అవకాశం లేదన్న రూల్స్ మనం ఎక్కువగా ఉండడం చూస్తున్నాం. అండ్ వోడాఫోన్ ఐడియా సీఈఓ చెప్తున్నారు టారిఫ్ హైక్ చేయడానికి తాము ఏమాత్రం సిగ్గుపడబోమని చెప్పి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆర్పు 119 రూపీస్ దాకా ఆర్పు ఉంది. ముందే వోడాఫోన్ తన కస్టమర్స్ని సబ్స్క్రైబర్స్ని కోల్పోతున్న తరుణంలో వీళ్ళు ధైర్యం చేసి ప్రైజులు పెంచితే సబ్స్క్రైబర్స్ ఉంటారా లేదా అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. చాలా అగ్రెసివ్గా అయితే వోడాఫోన్ ఈ టైంలో ఈ వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి చూస్తే ఉంది అని అర్థం చేసుకోవచ్చు. జిఎస్టీ ఇన్వాయిసెస్ జంప్ 3-fold విదిన్ మంత్ ఆఫ్ లాంచ్. లాంచ్ చేసిన నెల రోజుల్లోనే జిఎస్టీ ఈ ఇన్వాయిస్లో 3 రెట్లు పెరిగాయన్న వార్త మనం ఒకటి చూస్తున్నాము. యాపిల్ పోస్ట్ రికార్డ్ సెప్టెంబర్ క్వార్టర్ సేల్స్ ఇన్ ఇండియా. ఇది కూడా వన్ ఆఫ్ ది పాజిటివ్ అంశం. సో పిఐ ఇండస్ట్రీస్కి అండ్ వీళ్ళు యూపీఎల్కి ఒక పోలిక పెడుతూ బిజినెస్ స్టాండర్డ్లో ఒక వార్త మనం చూసాము. సో ఇక్కడ నుంచి చూస్తే యూపీఎల్ని డీథ్రోన్ చేసి అంటే యూపీఎల్ని వెనక్కి తగ్గి పిఐ ఇండస్ట్రీస్ ఈ సెగ్మెంట్లో బాగా ముందంజలో ఉండే అవకాశం ఉందని ఒక వార్త ఉంది. ట్రిగ్గర్స్ ఇన్ ఎక్స్పోర్ట్స్లో బిజినెస్ బాగుంది, డొమెస్టిక్ బిజినెస్లో కూడా వీళ్ళు మరింతగా మెరుగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది కాబట్టి పిఐ ఇండస్ట్రీస్ని డిప్లో మనం లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అన్న ఇది వీళ్ళు అనలైజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ ప్రొటెక్షన్లో ఉన్న ఇది మరింతగా తన ప్రోడక్ట్ బేస్ని అండ్ తన అంటే వీళ్ళు సప్లై చేసే కంట్రీస్ని మరింతగా పెంచుకొని కంపెనీ ప్రయత్నాలు చేస్తుందన్నది విశ్లేషణ. ఈ కంప్లీషన్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఆఫ్ 2,000 crores టు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద కంపెనీస్ ఎక్స్ప్లోరింగ్ అక్విజిషన్స్ ఇన్ ద ఫార్మా సిఎస్ఎం స్పేస్. 2,000 crore rupees క్యూఏపీ ద్వారా సమీకరించిన తర్వాత మరిన్ని అక్విజిషన్స్ కోసం ఫార్మా సిఎస్ఎంలో కూడా చూస్తుంది. ఓవరాల్గా లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ చాలా ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ పరంగా చూసుకున్న కూడా 33,000 crore rupees మార్కెట్ క్యాప్ ఉంది. అలాగే యూపీఎల్ మార్కెట్ క్యాప్ 34,600 crores ఉంది. సో పెద్దగా ఇది డిఫరెన్స్ కూడా కనిపించట్లేదు. బట్ యూపీఎల్ ఉన్న సమస్యలు ఏదో సంథింగ్ ఇష్యూస్ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి మనకి. దాని ఈ టైంలో పిఐ ఇండస్ట్రీస్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందని ఒక విశ్లేషణ. అండ్ పిడిలైట్ గ్లూస్ ప్రెజెన్స్ విత్ అరాల్డైట్. అరాల్డైట్ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేశారు. యుఎస్ బేస్డ్ కంపెనీ 2,100 crore rupees. సో వాళ్ళు ఇప్పుడు దీంతో ఇండియాలో వీళ్ళు ఇక్కడ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. ఐకానిక్ బ్రాండ్స్ లైక్ అరాల్డైట్, అరాల్డైట్ కార్పెంటర్, అరాసీల్ వంటివి. గివెన్ ద బ్రాండ్ హ్యాడ్ సేల్స్ 400 crores ఇన్ 2019. సో 2019లో ఈ బ్రాండ్స్కి దాదాపు 400 crore rupees సేల్స్ దాకా ఉంది. అది ఈ కంపెనీకి వస్తుంది. వాల్యుయేషన్స్ పరంగా చూస్తే ఇప్పుడు 5.25 సేల్స్ దాకా ఉంది అని ఒక వార్త మనకుంది. సో మల్టిపుల్ పాజిటివ్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. వాల్యుయేషన్ 62 రెట్లు పీఈతో కంపెనీ కోట్ అవుతున్నప్పటికీ 2021 అర్నింగ్స్తో పోలిస్తే స్టిల్ ఈ డిప్స్లో మాత్రం ఈ స్టాక్ని మనం అక్వైర్ చేసుకోగలిగితే మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉందన్నది ఒక వార్త, మనకు ఒక విశ్లేషణ ఉంది. అలాగే డీమార్ట్ రెడీ అండ్ ద టాటా ఎస్ రూట్. చాలా మెల్లిగా డీమార్ట్ అడుగులు వేస్తుంది అన్న వార్త. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఇంతకుముందే మనం స్టార్టింగ్లో చూసాం అమెజాన్ లాంటి, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు భారీగా పోటీపడి ఈ కామర్స్ రూట్లో దూసుకుపోతున్న వేళ జియో మార్ట్ నుంచి కూడా ముప్పు పొంచి ఉన్న ఈ టైంలో డీమార్ట్ ఒక ఫిక్స్డ్ మోడల్కి వెళ్ళి అంటే తనని తాను రిస్ట్రిక్ట్ చేసుకుంటుందా, ఇక్కడ నుంచి డీమార్ట్ గ్రోత్ ఆగిపోబోతుందా అని ఒక ఆందోళన కూడా మనకు కనిపిస్తుంది. వీళ్ళు ఈ స్పేస్లో ఈ కామర్స్ స్పేస్లో అడుగు పెడుతున్నప్పటికీ మేబీ అంత సక్సెస్ఫుల్ వెంచర్ అవుతుందా లేదా అనేది కూడా మనం ప్రధానంగా చూడాలి. ఎందుకంటే ఈ కామర్స్ స్పేస్లో ఆల్రెడీ దిగ్గజ సంస్థలు ఉన్నాయి, వాటిని ఢీకొని వీళ్ళు తమ మార్కెట్ స్పేస్ని తమ మార్కెట్ వాటాను తీసుకోవాలంటే మాత్రం అంత ఈజీ అయిన టాస్క్ కాదు ఇది. సో అందుకు తగ్గట్టు డీమార్ట్ ప్రిపేర్ అవ్వాలి, లేదంటే వెనకబడిపోతుంది. అందుకు తగ్గట్టు స్టాక్ ప్రైస్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఐఓసీ నెట్ ప్రాఫిట్స్ దాదాపు 17 రెట్లు పెరిగాయి. ఇన్వెంటరీ వీళ్లకు ఉండడం, ఫారెక్స్ గెయిన్స్ ఇవన్నీ కలిసి వచ్చాయన్న ఒక వార్త మనం చూస్తున్నాము. అలాగే స్టీల్ గెట్ కాస్ట్లియర్ బై 10-20% ఫర్ ఆటో ఫార్మ్స్.
సో ఆటో ఫర్మ్స్ మార్జిన్ దెబ్బతినే న్యూస్ ఇది. స్టీల్ ధర పెరగబోతోంది, 15 నుంచి 20% వరకు ధరలు పెంచబోతున్నట్టు టాటా స్టీల్ అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి కంపెనీస్ చెప్తున్నాయి. ఇది ఆటో కంపెనీస్కి, ఆటో ఆన్సిలరీ కంపెనీస్కి కొద్దిగా నెగిటివ్ న్యూస్ ఇది. ఆల్రెడీ వొడాఫోన్ గురించి, సీఈఓ గురించి మాట్లాడుకున్నాం, ఆయన చాలా అగ్రెసివ్గా ఉన్నారు. సో మొత్తానికి ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న వార్తలు. అండ్ ఇవాళ మనకు సెషన్ స్టార్ట్ చేసుకున్నాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రాఫిట్ మాస్టర్ మనం ఫండమెంటల్ అనాలిసిస్ ఏదైతే మనం ఆర్గనైజ్ చేసుకున్నామో సెషన్స్ ఇవాళ మొదలయ్యాయి. ఇవాళ ఉదయం 7:30 నుంచి ఓవరాల్గా యుఎస్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ మార్కెట్ మీద ఏ విధంగా ఉంటుంది, ఏ సెక్టార్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఈ టైంలో ఎలాంటి వీటిని మనం కన్సిడర్ చేసుకోవాలి, ఏ పాయింట్స్ని, ఏ పారామీటర్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలన్న వెబినార్ మనం స్టార్ట్ అయింది ఈరోజు నుంచి. మళ్ళీ ఓవరాల్గా ఈ రోజు తర్వాత ఇంకొక 5 సెషన్స్ మనకి కంటిన్యూ అవుతాయి. సో అది ఓవరాల్గా ఈరోజు ప్రధాన దినపత్రికలు, వెబ్సైట్స్ టాప్ బిజినెస్ హెడ్లైన్స్. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.